శ్రీకాకుళం జిల్లాలో 2021 సంవత్సర కాలంగా నమోదు కాబడిన నేరాలు కేసుల పురోగతి నేర నియంత్రణకు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జిల్లా వార్షిక నేర గణాంకాలు పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో పీపీటీ ద్వారా జిల్లాలో జరిగిన నేరాలు రహదారి ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు పోలీసులు అందించిన విశిష్ట సేవల గురించి ఎస్పీ వివరించారు. Outreach programs resulting into total overall 28% reduction in cases reported under POXO section, POXO Act. That contribution of course goes to Disha Police Station and SDPOs and CIs who are doing investigation. So Disha DSP and his team, SDPOs, wall team, they are on the right track. And what further ka maniki chayari Disha feeds ni inka కొద్దిగా ప్రోగ్రెసివ్గా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా అదేవిధంగా వాళ్ళకి ప్రెజెన్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో డిఎస్పీస్ అండ్ ఎస్డిపిఓస్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్, మేక్ ష్యూర్ దట్ ది పాక్సో కేసెస్ ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ డౌన్ ఇన్ ఆల్ సెక్షన్స్. నెక్స్ట్, దీస్ ఆర్ ది ప్రాపర్టీ ఆఫెన్సెస్ రిపోర్ట్ అయిన మన జిల్లాలో. సో రీసెంట్ టైంలో మీ అందరికీ అవగాహన ఉన్న చాలా మీడియాలో కూడా ఎక్కువ ఎంఫసిస్ జరిగిన ఫలానా గ్యాంగ్ వచ్చిన ఫలానా గ్యాంగ్ వచ్చిన అది జరిగిన అది జరిగిన. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ న్యాచురల్గా. ప్రాపర్టీ ఆఫెన్సెస్ డూ అక్కడ, బట్ మనకి ప్రివెన్షన్ ఇక్కడెక్కడ జరిగిన దట్ వి విల్ కమ్ ఇన్ షార్ట్ వై. సో ఓవరాల్ హెచ్బీ బై డే 33% రిడక్షన్ అయింది. హెచ్బీ బై నైట్ నియర్లీ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయినా దీనికి హాఫ్ రిపోర్ట్ అయినా. సో దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ మనకి బీట్స్ ఎలా నడుస్తుంది దీనికి అనాలిసిస్. క్లియర్గా మన బీట్స్ ఆర్ డూయింగ్ రైట్ జాబ్. ఫర్దర్గా మనకి ప్రివెన్షన్లో భాగంగా పబ్లిక్ కోఆపరేషన్ ఇప్పుడు రావాలి. హెచ్బీ బై డే కానీ హెచ్బీ బై నైట్ కంపల్సరీ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, పబ్లిక్ కూడా పోలీస్తో కోఆపరేట్ చేసి అప్పుడప్పుడు మన ఎస్హెచ్ఓస్ వాళ్ళకి అవేర్నెస్ చేసిన సమయంలో దే షుడ్ ఎన్రోల్. ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అయితే సో దీస్ కేసెస్ కూడా ఫర్దర్గా డౌన్ అయిపోతుంది. సో దీస్ టూ ఇంపార్టెంట్, హెచ్బీ బై డే హెచ్బీ బై నైట్, దాంట్లో రిడక్షన్ ఈజ్ అ క్లియర్ సైన్ దట్ మనకి పోలీస్ బీట్స్ ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దీంతో పాటు ఈ సస్పెక్ట్స్ ప్రాపర్టీ ఆఫెండర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి రెగ్యులర్ కౌన్సిలింగ్, రెగ్యులర్ మానిటరింగ్, వాళ్ళకి స్టేషన్ బీట్స్ ఎప్పుడైనా పోతే వాళ్ళ హౌస్లో చెక్ చేసిన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పారామీటర్స్ను మనకి చూసి తర్వాత ఇది సెన్స్ క్లియర్గా కనపడుతుంది. ఆటోమొబైల్ థెఫ్ కూడా అఫ్కోర్స్ రిడక్షన్ ఉందా, బట్ స్టిల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఆటోమోటివ్ థెఫ్ట్లో ఒక చూసుకోవడానికి విషయం, ఇండివిజువల్